దళితులపైన తెలుగుదేశం పార్టీ నాయకులు ముసలి కన్నీళ్లు మాడుకోవాలంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు మద్దిపోయిన రఘు తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఆయన బోగోలు మండల వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన వైఎస్ఆర్సీపీ నాయకుల మీద తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పెంచలయ్య, రమణయ్య, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కాలంలో కావలి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిణామాలు అయితే దళితుల పట్ల తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఉన్నటువంటి ప్రేమను ఏ విధంగా వలకపోస్తున్నారో వీటన్నిటి మీద కూడా ఈరోజు మేము మాట్లాడదలుచుకున్నాం. నిన్న కావలి చలో కావలి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేపట్టడం జరిగింది. కారణం ఏంటంటే కావలి నియోజకవర్గంలో దళితులపై దాడులు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే గారి సారథ్యంలో, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ దాడులన్నీ జరుగుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి దళితులంటే లెక్క లేదు, దళితులు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. అతని లేదు, మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర నేను 10 రూపాయలకు వడ్డీలు ఇచ్చుకున్నాను, వాళ్ళకి వడ్డీలు కట్టలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పిన కరుణాకర్ కూడా అంతే కరెక్ట్. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి 10 రూపాయలు వడ్డీలు కట్టలేక కరుణాకర్ ఆత్మహత్య చేసుకుంటే అది ఒక సంఘటన. రెండు, పైడి హర్ష అనే అతను కన్నౌతల గ్రామానికి సంబంధించిన అతను. అతని మీద 2018లో ఒక దాబా హోటల్ మీద దాడి చేసినందుకు గాను ఒక కేసు నమోదైతే, మరొక కేసు సొంత భార్య నా భర్త నన్ను హింసిస్తున్నాడు, నన్ను అరెస్ట్ చేస్తున్నాడు అని చెప్పి పెట్టినటువంటి కేసు ఇంకొకటి. ఇంకా అతని మీద అతను నిత్యం మద్యం సేవించి ఎక్కడంటే అక్కడ గొడవలు పట్టుకుంటాడు పెట్టినటువంటి కేసు. దీంట్లో ఎక్కడ వైసీపీ నాయకులు కానీ మా శాసనసభ్యులు కానీ ఎవరికి కూడా ప్రమేయం. ఇది మేము మా ఎమ్మెల్యే గారు ఏదో ఆయన భయపెట్టినట్టు మా పార్టీలోకి రమ్మని పిలిచినట్టు. నెంబర్ 2. నెంబర్ 3, పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ పట్టే అతని మీద దాడి. అది అనుకోకుండా శనికావేశంలో అక్కడ ఉన్నటువంటి ఇదిలో దాడి చేయటం, అతని మీద అట్రాసిటీ కేసుతో పాటు పోలీసులు చట్ట ప్రకారంగా కేసులు పెట్టడం జరిగింది. ఈ మూడు జరిగింది వాస్తవం. ఈ ముగ్గురి మీద కూడా, ఈ మూడు విషయాల్లో కూడా పోలీసులు న్యాయపరంగా చట్టపరంగా వాళ్ళు చేయాల్సిన పని చేయడం జరిగింది. అయితే దళితుల మీద పాపం ప్రేమ పొంగిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ నియోజకవర్గంలో ఏదో అరాచకం జరిగిపోతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దళితుల్ని హింసిస్తున్నారు అని చెప్పి గగ్గోలు పెట్టి ఏదో కపట నాటకాలు ఆడాలని చూడటం జరిగింది. ఈ సందర్భంగా మేము ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అని చెప్పుకున్నటువంటి మాలపాటి సుబ్బానాయుడు గారు, ఆయన్ని నడిపిస్తున్నటువంటి బేదా రవిచంద్ర గారిని కొన్ని ప్రశ్నల సందర్భంగా మేము అడుగుతున్నాం. సుబ్బానాయుడు గారు వాళ్ళ పార్టీ అధికారంలో ఉండగా బేదా రవిచంద్ర గారి దర్శకత్వంలో దగదర్తి మండలంలో ఎంతమంది దళితులపైన నువ్వు కేసు పెట్టించు? దగదర్తి గ్రామంలో 645/42 సర్వే నెంబర్లో 50 సంవత్సరాలుగా కాపురం ఉన్నటువంటి దళితుల్ని